మేము జనరలీ ఇళ్లలో బయట జరిగేటువంటి గాసిప్లు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా. మీరు నమ్రత గారు కూడా అలా డిస్కషన్స్ జరుగుతుంటాయా? నేను డిస్కస్ చేయను. నమ్రత ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఒక గాసిప్లే గాసిప్ అంటే, అవునా, బాంబే కదండి ఇంకా అసలు గాసిప్లే వింటా ఉంటాం అంతే. ఓకే, కొన్ని అయితే వినలేము కూడా, నేను చెప్పలేను కూడా. అవునా, వదిలేండి, నేను కూడా వినలేను కూడా. నా గురించి కూడా ఏమైనా విన్నారా ఏంటి? వదిలేండి, నేను వినాలనుకోవటం లేదు. నేను ఇప్పుడు కొన్ని, మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు అనుకుందాం. అంటే మనం భరత్ అనే నేనులో కూడా చూసాం కాబట్టి, జస్ట్ కొంతమందికి ఏమేమి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు మీరు? మీరే డిసిషన్ మేకర్ అనమాట. ఇప్పుడు ఎవరికి ఏం పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేయొచ్చు. మీ యూనిట్లో ఉండే వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీరు బయట వాళ్ళకైనా ఇచ్చేసేయచ్చు. ఇది అసలు నాకు అర్థం కాని మ్యాటర్. ఇది అర్థం కానిదేనా? అయితే పరశురామ్ గారిని అడుగుతాను. పరశురామ్ గారు హెల్త్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి? మీ టీంలో నుంచి ఇవ్వండి. మది గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, రామాచంట్ గారు, గోపి ఆచంట్ గారు. అబ్బాబాబా, మనకి లిస్ట్ చాలా పెద్ద. ఆయనకి ఇచ్చేస్తే అందరు ఆరోగ్యాలు సెట్ అయిపోతాయి. మైదా లేదు, డైరీ లేదు, స్వీట్ లేదు, మొత్తం కట్. అమ్మో, ఇలాంటి హెల్త్ మినిస్టర్ ఉంటే ఆరోగ్యాలు మరీ బాగైపోతాయి రా బాబోయ్. మేము ఆడవాళ్ళం పాయసం ఎలాగండి చేసుకునేది? దద్దోజనం ఎలాగండి వండుకునేది? అది ఆమండ్ మిల్క్ తో చేయొచ్చు. గుడ్ ఐడియా, లెట్స్ ట్రై ది సెన్సీ. ఓకే, గాసిప్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి మీ టీంలో నుంచి? ప్రొడ్యూసర్ కి చేస్తారా? ఏ ప్రొడ్యూసర్? ఎవరు? రామ్ గారా, గోపి గారా, రవి గారా, నవీన్ గారా? పర్వాలేదు లేండి, వాళ్ళు ఏం అనుకోరు. మీరేం అనుకోరుగా? అనుకోరు చెప్పండి. రవి గారు. రానివ్వండి, రానివ్వండి, బయటికి రానివ్వండి మొత్తం.